వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా మహానందమాయే ఓ మహాదేవదేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ వ్యాసుడు హెచ్చరిక చేశాడు నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అందుకే ఆయన పాదములు చూడండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ధ్యానమునందు నిలబడగలరో వాళ్ళను అనుగ్రహిస్తారు అది దాని అర్థం నిజంగా మీరు వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూడాలి అంటే శుక్రవారం నాడు అభిషేకం అయిపోయిన తరువాత కొద్దిసేపు మాత్రమే వెండి తొడుగులు తీసేస్తారు నిజపాదర్శనం అని అప్పుడే ఇస్తారు మిగిలిన సమయాల్లో ఆయన పాదర్శనం అవదుగా తొడుగులు ఉంటాయి మరి ఎలా ఆయన ఇలా పెట్టి చెబితే ఆయన పాదాలు చూడకుండా ఉంటే ఇంకా ఉపయోగం ఏమిటి అంటే అసలు ఆ పాదములు చూడడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసుకోవాలి అందుకే అనమాచార్యులు వారు సంకీర్తన చేస్తూ ఒక మాట అంటాడు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అది పరమయోగీంద్రులైనటువంటి వారికి భావగోచరం అవుతాయి ఆ పాదాలు అంటే నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే ఆనందనిలయ విమానంలోకి వెళ్ళి ఆయనని తనివి తీరా పైనుంచి కిందకి కింద నుంచి పైకి దర్శనం చేసి స్వామి ఒక్కసారి మీ పాదాలు పట్టుకునే అనుగ్రహం నాకు ఇవ్వండి అని అడిగారనుకోండి ఆయన నిలబడి ఉండగా మీరు ఆయన పాదాలు పట్టుకోగలరా ఎలా చేతులు పెడతారు అంటే ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి ఆనందనిలయ విమానంలో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి కూర్చుని పాదపీఠం మీద టీవీగా రెండు పాదాలు పెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఆయనకి దగ్గరగా కూర్చుని ఏమని అడగాలి స్వామి ఒక్కసారి మీ పాదాలు రెండు నా చేతిలో పెట్టండి అని అడగాలి ఇదే శంకరాచార్యులు వారు చెప్తారు గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షశివహన్ దగ్గరగా జరిగితే మీరు బలవంతంగా చేపెట్టలేరు ఆయన అనుగ్రహిస్తే పాదపీఠం నుంచి ఇలా రెండు పాదాలు ఎత్తి నా అరిచేతుల్లో పెట్టాడనుకోండి నేను అలా పట్టుకుని ఉండగలనా గృహీత్వా హస్తాభ్యాం శిరసి వెంటనే నా తల ఉంచి ఆ పాదముల మీద పెడతాను అవి ఎంత దివ్యమైనటువంటి పాదములు అవి బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమనస్సంప్రద్ధిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పదమున్ అంటారు పోతన గారు భాగవతంలో అలా బంగారు మంజీరములు పెట్టుకుని పట్టుపంచ అంచు వేలాడుతుండగా మహర్షుల చేత పూజింపబడినటువంటి పుష్పముల యొక్క సౌరభంతో వేదములు అందెలుగా పెట్టుకుని దివ్యమైనటువంటి పరిమళ ద్రవ్యముల చేత అలదబడినటువంటి ఆ శ్రీపాదాలని ఇలా చేత్తో పట్టుకుంటే పద్మముల వంటి చేతులు కలిగినటువంటి పద్మావతి నిరంతరము పట్టి ఒత్తేటటువంటి పాదములు ఆ పాదములు అందుకే ఇప్పటికీ చెప్తూ ఉంటాం కదూ ఆ వెంకటేశ్వరుడు యొక్క ప్రపత్తి చెప్పేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర కూర్చున్నప్పుట అమ్మవారు తానొక్కతిగా ఒక్క రూపంతో కూర్చోదు ఆమె అనేకమైనటువంటి రూపాలు పొంది ఎర్రటి చేతులతో ఆయన పాదాలు ఒత్తుతుంటే అసలే నల్లటి రూపం దాని మీద గండు తుమ్మెదలా ఉన్న ఆయన పాదాల మీద ఒత్తుతుంటే కోమలంగా ఎర్రగా ఉన్నటువంటి తల్లి అనేక రూపాలు పొంది నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆ పాదముల మీద అమ్మవారు తన కోమలమైన చేతులతో ఒత్తుతున్నప్పుడు ఎర్రటి చేతులు మరింత నొక్కుని రెండు వేళ్ల మధ్యలోంచి ఈ వేళ్ల మధ్యలోంచి కాంతులు పైకొచ్చి స్వామి పాదముల మీద పడుతుంటే మెరిసిపోతున్నటువంటి ఆ పాదములను నేను శరణాగతి చేస్తున్నానంటారు అటువంటి ఆ శ్రీపాదములను ఇలా రెండు చేతులతో పట్టుకుని మీరు తల ఉంచి ఆ పాదముల మీద మీ శిరస్సు ఉంచారనుకోండి ఆ ఉంచినప్పుడు ఆ సువాసనలు పీల్చి మత్తెక్కిపోయి మనసు షట్పదమైపోయి ఆరు కాళ్ళు పంచేంద్రియములు మనస్సు అనేటటువంటి ఆరిటితో కూడుకున్న తుమ్మిదయ్యి ఆయన పాదపద్మముల యందు రమిస్తూ తేనె తాగుతూ ఆనందంతో అలా ఉండిపోయి
ఆ గోళ్ల వంక చూస్తే చాలు కదండి, ఏమీ అందం. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు చకుండు కలుగునే అంటాడు అక్రూరుడు. ఆయన కాలి గోటి నుంచి వచ్చే కాంతి దర్శనమైతే చాలు, ఇక భవంధకారముల చిక్కక ఉందురు, వాడు సంసారపు చీకటిలో మగ్గడం. అటువంటి శ్రీపాదాలు రెండు చేతులతో పట్టుకుని తలపెట్టి మీరు ఊరుకోగలరా? స్వామి స్వామి ఒక్కసారి తల మీద పెట్టవా అనాలి. సరేలేరా అని ఆయన ఇంకొంచెం పాదాలు పైకి ఎత్తాడు అనుకోండి, మీరు వంగి తల కింద పడితే గృహీస్త్వా హస్తాభ్యాం శిరసి తల మీద పెట్టుకుంటారు. ముడుపులు నీకొసగి మా బ్రొక్కులు తీర్థమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రహ్మయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.